విశాఖ జిల్లా నక్కపల్లి మండలం జానకాయపేట ఎంపీటీసీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మామిడి లక్ష్మిపై టీడీపీ పార్టీకి చెందిన పెంకే సాయి వెంకట సత్యనారాయణమ్మ 112 ఓట్లతో విజయం సాధించింది. రోజు మార్పు వచ్చిందనే దానికి నిదర్శనం జానకాయపేట ఎంపీటీసీ గెలుపు. ఇవాళ ఎన్ని ప్రలోభాలకి లోన్ పెట్టినా ఎమ్మెల్యే గారు 5 రోజులు ఇక్కడే తిష్ట వేసినా, నియోజకవర్గంలో నాయకులందరూ కలిసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఇక్కడ టీడీపీ కంచుకోటని ఎవరు బదలగొట్టలేకపోయారు. ఇది మార్పుకు నిదర్శనం. వాటర్లో చైతన్యం వచ్చింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, అసమర్థ పాలనని మరి ప్రజలు గుర్తించారు. రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ విజయ దొంది మోగిస్తుందన్న కారణం ఈ ఎంపీటీసీ ఎన్నిక నిదర్శనం. మరి ఎటువంటి ప్రలోభాలకి ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రభావం పెట్టినా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. అలాగే ఈ విజయంలో భాగస్వాములైన మరి కొరందాస్ లోకరాజు గారు, అలాగే కొరందార్ సింహాచలం గారు, కృష్ణ గారు, అలాగే ఎంపీటీసీ ఇప్పుడు ఎన్నికైన పెద్దలు కొండబాబు గారు, బుజ్జి గారు అందరూ కలిసి ఈ విజయానికి ఎంతో తోడ్పడ్డారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన అనిత గారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ కూడా చాలా కృతనిశ్చయంతో ఇది గెలవాలని ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఎటువంటి ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఒక సవాల్లా అపోజిట్ పార్టీ వాళ్ళు చాలా 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 వస్తువులు కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అయినా మా ప్రజలు కార్యకర్తలు ఇప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏనాడు కూడా మాకు ఇప్పుడు దైవే కలిగింది. ఏదో ప్రభుత్వం ఏదొచ్చినా ఇక్కడ మాత్రం మాకు ఈ సెగ్మెంట్లో ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరించుకుంటా ప్రజలు అందరూ ఇచ్చారు. అలాగే పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నిజంగా ఎంత అయినా సరిగైనా రుణం తీర్చుకోలేరు. ఏదంటే అంత కష్టపడ్డారు ఇదే మా పార్టీ కృషి కానీ మా యొక్క జట్టు కోసం కానీ వాళ్ళు కూడా కష్టపడడం జరిగింది. అలాగే స్నేహితులకు జానకాయపేట ప్రజలకి ఎన్ని జన్మలు ఎత్తినా సరిగైనా వాళ్ళ రుణం మాత్రం మేము తీసుకోవాలి. ఇచ్చేదంటే 40 సంవత్సరాలు ఇక్కడ మనం ఆదరించుకుంటూ వచ్చారు. ఈ ఏమిటి వేళ వాళ్ళు చాలా చాలా ఆశీర్వదించి చాలా చాలా బెదిరించినా సరే ఒక్క మంచితనంతో వాళ్ళ ఒక్క పైసా కూడా ఆశించకుండా వేళ ఓటు చేసుకుంటాం. నిజంగా వాళ్ళ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా మేము మర్చిపోలేము. గత అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎన్ని గ్రామాల ప్రజలకి తమ నాయకులు అందరికీ కూడా నిజంగా స్నేహితులకి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఎంత చేసే అవకాశాన్ని వచ్చేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే.